రాలేము దాదాపు 250 సంవత్సరాల నుండి పూర్వం నుండి ఒక గదిలో పెద్ద గదిలో ఉండెను తర్వాత దీన్ని ఉద్ధారం చేయాలని మేము అనుకున్నాము అన్నదమ్ములం ఐదుగురము అనుకొని మళ్ళీ దీన్ని కొత్తగా కట్టిద్దామని రీమాడిఫై మళ్ళీ పునఃప్రతిష్ఠ కోసమని మేము పూనుకున్నాము అందరం కలిసి ఒక కమిటీ ట్రస్ట్ ఏర్పాటు చేసి మేము ఇప్పుడు దీన్ని పునఃప్రతిష్ఠ చేస్తున్నాము అంతకుముందు విఠలేశ్వరుడు రుక్మిణీదేవి వెంకటేశ్వర పద్మావతి శివుడు ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండేను తర్వాత ఏంటంటే గుడిని చేస్తే బాగుంటుంది ఎందుకంటే విఠలేశ్వరుడు ఆలయం అనేది చాలా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఆలయం లేదు దాదాపు 250 సంవత్సరాల దివ్యమైన విగ్రహాలు పురాతనమైన విగ్రహాలు అప్పుడు వైశ్యులు అందరు కలిసి ఈ గుడిని నిర్మాణం చేసినారు అన్నట్టు ఇంటి లోపల అయితే దానికి అందరూ కొద్దిగా అప్పట్లో వాళ్ళు పెద్ద మనుషులకు అంత అవగాహన లేక గుళ్ళు కట్టేయాలన్న ఉన్న దాంట్లో వాళ్ళు మెయింటైన్ చేసి కైంకర్యాలు చాలా బాగా చేశారు ఇప్పుడు మేము ఉద్ధారం చేద్దామని ఈ గుడిని పూనుకొని మేము చేస్తున్నాము మా అన్నదమ్ములం నా పేరు పాలెపు మధుసూదన్ తండ్రి పేరు పాలెప్రవేశం ఆయన దాదాపు పౌరోహిత్యము 75-80 సంవత్సరాలు చేసింది నిజామాబాద్ లోపల